టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. కరోనాతో షూటింగులు లేకపోవడంతో లాక్డౌన్ నుంచి గుంటూరులోనే ఉన్నారు ఆయన. గుండెపోటుతో బాత్రూంలో ఉండగా చనిపోయారు. రాయలసీమ సీమ యాసతో ఎంతగానో మెప్పించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన చనిపోయిన వార్త టాలీవుడ్లో విషాదకరంగా మారింది. జయప్రకాశ్ రెడ్డి సొంత ఊరు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. 1986 మే 8 జన్మించారు. ఈయన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. పుట్టింది కర్నూలులో, అయినా సెటిల్ అయింది గుంటూరులో అట. జయప్రకాశ్ సినిమాల్లో రాకముందు ఎస్ఐగా పనిచేశారు. సినిమాల్లో అరుదైన పాత్రలు పోషించిన ఆయన నాటకరంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. ఆయన స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించడం జరిగింది. చాలా సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆద్యంతం చాలా నవ్వించగల నటుడు ఈయన. 1988 సంవత్సరంలో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సినిమాలతో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చివరిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రాయపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరి సినిమాలో నటించాడు. ఇందులో విలన్ ప్రకాశ్ రాజ్కు తండ్రిగా నటించాడు. ఈ సినిమాలో కూడా తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకుంటూ, ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరోలు, సీనియర్ హీరోలంతా జయప్రకాశ్ రెడ్డి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా తన ట్విట్టర్ ద్వారా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ పోస్ట్ ద్వారా జయప్రకాశ్ రెడ్డి గారి మృతికి సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ, అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాశ్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రెస్ట్ ఇన్ పీస్ సర్ జయప్రకాశ్ రెడ్డి.